దేవ నమస్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాఠ్యభాగంలోకి మనం వెళ్దాము. ఈరోజు సందేశం ఏంటంటే యేసు జననం జరిగినప్పుడు ఎలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి సందర్భాలు జరిగాయి, అది మనకి ఎలా పాఠమో మనం తెలుసుకుందాం. ఈరోజు ఉపదేశంలో మత్తయి సువార్త 1:18 నుంచి మనకి యేసు యొక్క జననం విధిని దేవుడు రాయించి ఉంచాడు. అక్కడ యోసేపు గారు సందర్భాన్ని ఒకసారి మనం చదువుకొని పాఠంలోకి మనం అందులో ఉన్న రహస్యాలు ఏంటి, అందులో ఉన్న సంగతులు ఏంటో మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 1:18 యేసుక్రీస్తు జనన విధము, ఇక్కడ యేసుక్రీస్తు యొక్క జనన విధానం ఎలా జరిగిందో చెప్పడం మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన తల్లి అయిన మరియా ఆయన తల్లి ఎవరు, యేసు ప్రభు వారికి తల్లి అన్నమాట. తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు, ఇంకా పెళ్లి కాలేదు, ఓన్లీ ప్రదానమే జరిగింది, వారు ఏకమవలేదు. ఎవరు, యోసేపు గారు, మరియ గారు. ప్రదానమైతే అయింది కానీ వారు ఏకమవలేదు. మరి ఆమె కన్యక, అందుకే కన్యక అనే పదం ఈ ప్రపంచంలో ఎవరికి ఎక్కువ శాతం వాడరు, కానీ కేవలం మరియ గారికి మాత్రం కన్య మరియ అనే పేరుని ఆమె సాధకం చేసుకుంది, ఆమె దక్కించుకుంది అని మనం చెప్పచ్చు. ఆమె కన్యగా ఉన్నప్పుడే చెప్తున్నాడు దేవుడు, ఆమె పరిశుద్ధాత్మ శక్తి వలన మరి ఎనర్జీ, శక్తి అంటే ఇట్స్ ఎనర్జీ. ఈ ప్రపంచం అంతా ఎనర్జీ, ఈ ప్రపంచం నిండా ఎనర్జీ ఉంది, అన్ని రకాలైన ఎనర్జీస్ ఉన్నాయి. విద్యుత్ అనేది ఒక ఎనర్జీ. సూర్యుడు అనేవాడు మనకి ఇస్తున్న కిరణాలు ఒక ఎనర్జీ. మనలో మనం తింటున్న విటమిన్స్ కూడా ఎనర్జీని ఇస్తాయి మనకి. అలాగే గ్లూకోజ్ ఎనర్జీ ఇస్తుంది. అలాగే మనం పిల్లలకి ఇస్తున్నాం కొన్ని పాలల్లో కలిపి, అవి కూడా ఎనర్జీ డ్రింక్స్. ఎటు చూసినా ఎనర్జీ ఉంది. అలాగే మరియ గారు గర్భం ధరించడంలో కూడా ఎనర్జీ ఉంది, గమనించాలి. పరిశుద్ధాత్మ శక్తి అన్నాడు దీన్ని బైబిల్లో, పరిశుద్ధాత్మ శక్తి. ఆమె భర్త అంటే ప్రధానం అయిపోయిన తర్వాత భర్త అని పిలిచేవారు, అంటే ఆ సగం పెళ్ళి అయిపోయిన కనుక భర్త అని ఇక్కడ రాయించారు. నీతిమంతుడు అని రాయబడింది, నీతిమంతుడు అని రాయబడింది. అదేంటండి, ఎలా నీతిమంతుడు అండి? మరి మరియ గారిని అవమానించినట్టుగా కనబడుతుంది నెక్స్ట్ వచనంలో. ఆయన ఎలా నీతిమంతుడు అని మనకి ఒక డౌట్ రావచ్చు. అయినప్పటికీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ నీతిమంతుడు యోసేపు అని చెప్తుంది. ఓకే, ఆమెను ఇక్కడ చూడండి, ఎందుకు నీతిమంతుడు అంటే ఆయన ఆమెను అవమానము పరచనొల్లక, అంటే అవమానించడం ఇష్టం లేదు ఆయనకి. ఎవరిని అవమానించడం ఇష్టం లేదు? మరియ గారిని అవమానించడం ఇష్టం లేదు. అంటే అందుకే ఆయన ఏమయ్యాడంటే నీతిమంతుడు. ఏమండి, ఆమెను అవమానించడం ఇష్టం లేదు. ఎందుకు అవమానించడం ఇష్టం లేదు? ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక విధి ఉంది, అది ఏంటో మనకు తెలిస్తే కనుక అప్పుడు ఈ పాయింట్ మనకు అర్థమవుతుంది. ఈ 20 వరకు చదివించిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం. రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఎవరికీ తెలియకుండా వదిలేయాలి అనుకున్నాడు.
తెలిసి చేయకూడదు, వదిలేయాలి. మరి ఆనాడు ప్రధానం అయిపోయిన తర్వాత వదిలేసే స్త్రీలకు అంత గౌరవం ఉండేది కాదు, గమనించాలి. అలాగే మరి వివాహం కాకుండా గర్భవతి అవుతున్న స్త్రీలకు కూడా ఇప్పటికీ సమాజంలో గౌరవం అనేది ఉండదు కదా. ఇక్కడ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రంలో ఒక విధిని మనం చూద్దాం. ద్వితీయ ఉపదేశకాండం 22:23 నుంచి మనం ఆలోచిస్తే, 23 నుంచి 29 వరకు మనం ఆలోచించగలిగితే చాలా విషయాలు ధర్మశాస్త్రంలో మోషే గారు రాయడం మనకి కనబడుతుంది. చూడండి, కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సేనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారి ఇద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయలేదు కనుక ఆమెను పొరుగు వారి భార్యను భార్య అయిపోయింది. అప్పటికి వచ్చిన ప్రధానం అయిపోయిన తర్వాత భార్య అయిపోయిందని ఇక్కడ బైబిల్ చెప్తుంది. చూసారా, అంటే ఇక్కడ ఆమె ఎలా భార్య అయిందంటే ప్రధానం చేయబడితే ఆల్రెడీ భారీగా వాళ్ళు ఏం చేసేవారు, నియమావళి పెట్టుకునేవారు అన్నమాట. గమనించాలి ఇక్కడ ఈ వచనం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. ఆ మనిషిని చూసారండి, శిక్షలు ఉన్నాయి, భయంకరమైన శిక్షలు. మనకి 29 వరకు మనం చదువుకోవచ్చు, ఇంటికెళ్ళి చదవచ్చు మీరు. అంటే ఈ విధంగా ప్రధానమైన స్త్రీ పరిస్థితి ఆనాడు ఉండేది అని గమనించాలి. అందుకే ఈయన నీతిమంతుడు, ఎందుకంటే రహస్యముగా ఎవరికి తెలియకుండా ఆమెను విడనాడా ఉద్దేశించాడు. అప్పుడు ఇదిగో ప్రభువు దూత స్వప్నం కలల ద్వారా స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు దావీదు వంశస్థుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి భయపడకు. ఆమె గర్భము, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది కాదు, గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, గమనించాలి, పరిశుద్ధాత్మ వల్ల కలిగినదని ఒక మంచి విషయాన్ని ఎవరికో చెప్తారు, యోసేపు గారికి చెప్తారు. అంటే స్టార్టింగ్లోనే చాలా అలజడి ఆ కుటుంబానికి కలిగింది. ఏమండి, యోసేపు ఎలా ఆలోచించుంటాడు, ఎలాంటి ఒత్తిడి యోసేపుకి వచ్చి ఉంటుంది, అలాగే మరియ గారికి ఎలాంటి ఒత్తిడి వచ్చి ఉంటుందో గమనించాలి ఇక్కడ మనం. ఏమండి, వివాహం కావలసిన స్త్రీ పరిస్థితి ప్రధానమైపోయిన తర్వాత మరి పెళ్ళి కావలసిన స్త్రీ ఈ విధమైన సిచ్యువేషన్స్లో ఆమె ఎలాగా వారి ఆమె అనుభవం మనకు ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించగలగాలి. నిజంగా మరే కోసం ఆలోచిస్తే దేవుడు రావాలంటే, భూమి మీదకి రావాలంటే, దైవకుమారుడు భూమి మీదకి రావాలంటే ఎలాగైనా రావచ్చు కదా, ఎలాగైనా ఆయన రావచ్చు. ఆయన దిగి వచ్చేస్తే ఎవరు కాదన్నవారు ఎవరు కూడా లేరు. కానీ ఒక ప్రవచనాన్ని పాతనమందులో రాయించడం, ఆ ప్రవచనానుసారంగా భూమి మీదకి తల్లి గర్భంలో నుంచే ఆయన రావడం అనేది, ఆయన తల్లి గర్భాన్ని ఆయన చాలా గౌరవించాడు, తల్లి గర్భానికి విలువ ఉన్నది అని మనకి ఇక్కడ అర్థం కావాలి. ఏమర్థం కావాలి, తల్లి గర్భానికి ఒక విలువ ఉన్నది, తల్లులకు ఒక విలువ ఉన్నది అని మనకి అర్థం కావాలి. ఎందుకంటే దైవ కుమారుడు రావాలనుకుంటే, ప్రత్యక్షత కావాలనుకుంటే ఆయన అనేక సార్లు మికాగ్రంథం ప్రకారంగా 5:2 ప్రకారంగా ఆయన అనేక పర్యాయంలో ఆయన చాలాసార్లు ప్రత్యక్షం అయ్యాడు అని అక్కడ రాయబడుతుంది మికాగ్రంథంలో. ఆ విధంగా కూడా ఆయన డైరెక్ట్గా కూడా రాగలిగిన శక్తి గలవాడు దేవుడు అయినప్పటికీ ఒక ప్రక్రియ, ఒక విధానం ఆయన ఏర్పరిచి తల్లి అనే స్థానానికి ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి. తల్లి అనే స్థానాన్ని ఒక ఎత్తైన స్థలాల్లోకి తీసుకొచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి.
ఆయన వచ్చింది తల్లి గర్భములో ఒక ఆడ ఆడ శిశు ఆడ స్త్రీ యొక్క గర్భములో ఆయన ప్రవేశించవలసి వచ్చింది అని మనం గమనించాలి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు పుట్టిన తర్వాత యేసుప్రభు వారు పుట్టిన తర్వాత మరొక సందర్భం మనం ఆలోచిస్తే ఎలాంటి సందర్భం మనం చూద్దాం. మత్తయి సువార్త 2:1 మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 2:1 రాజైన హేరోదు దినమలయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఆనాడు జ్ఞానం పుట్టాలంటే ఎక్కడ పుట్టాలంటే తూర్పు దేశాల్లో పుట్టాలి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లేవు అప్పటికి వెస్టర్న్ కంట్రీస్ లేవు, అమెరికా లేదు అప్పటికి. ఇది జరిగినప్పుడు అమెరికా లేదు, ఇది జరిగినప్పుడు ఆస్ట్రేలియా కూడా లేదు, చాలా దేశాలు లేవు. ఏమండి అవన్నీ అడవులు. ఓకేనా? ఇది జరిగినప్పుడు ఇంగ్లాండ్ లేదు, వెస్టర్న్ కంట్రీస్ లేవు. గమనించాలి మీరు, తూర్పు నుంచే జ్ఞానం ఉండేవారు. జ్ఞానం చెప్పాలంటే ప్రపంచానికి జ్ఞానం చెప్పాలంటే ఉపదేశాలు చెప్పాలంటే బోధ చేయాలంటే మార్గాన్ని చూపించాలంటే తూర్పు దేశాల నుంచే చూపించేవారు. అక్కడి నుంచే వచ్చేవారు మేధావి వర్గం అనేవారు. ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం. అంటే ఒక వ్యక్తి పుట్టగానే జనించగానే ఒక నక్షత్రం కూడా వెలిసింది తూర్పు దిక్కున. ఆయన నక్షత్రం, ఆయన సంబంధించిన నక్షత్రం, అంటే ఖగోళ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానులుగా ఈ జ్ఞానం కనబడతారు. ఎందుకంటే వీరు నక్షత్రాన్ని వెంబడించారు అని మనకు అర్థం కావాలి. మేము ఆయన నక్షత్రాన్ని చూసాం, ఆయన్ని పూజింపవచ్చితిమి. అంటే పూజకి అర్హుడు ఎవరు? యేసు ప్రభు వారు పూజకి అర్హుడు. గమనించాలి, పూజ అర్హుడు అనొచ్చు. ఒక మాట చెప్పాలంటే ఆయన పూజించవచ్చాము అని ఎవరికి చెప్తున్నారు? వచ్చి అక్కడ ఉన్న అధికారికి, రాజుకి చెప్తున్నారు, హేరోదుకి చెప్తున్నారు. ఏమండి ఇక హేరోదు డిస్టర్బ్ అయిపోయి ప్రవర్తన గ్రంథాల్లో ఏమైందో చెక్ చేయగానే ఇలాగెలాగా ఉన్నది అనగానే వెంటనే ఈయన భయం పుట్టి ఇక ఎలాగైనా చంపాలి అనుకుంటాడు ఎవరిని? యేసుక్రీస్తుని. అప్పుడు దూత తప్పిస్తుంది, అది అంతా మనకు తెలుసు. 9 మనం గమనిస్తాం. 9 వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచినట్టు తీసుకెళ్తుంది. ఎవరిని? జ్ఞానులను తీసుకెళ్తుంది. ఏది? నక్షత్రము. ఓకే, వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానందం. నక్షత్రాలు చూడగానే ఏమొస్తుంది? ఆనందం, సంతోషం వస్తుంది. ఏంటి మన జీవితాల్లో కూడా నక్షత్రాలు సంతోషాన్ని తీసుకొస్తుంటాయి. క్రిస్మస్ ప్రజెంట్ వేడుకల్లో కూడా ప్రతి ఒక్కరూ చర్చిలో మనం ఏం పెట్టుకుంటాం? అలాగే ప్రతి కుటుంబం ఇంటి మీద పెట్టుకుంటాం. ఏమండి మనల్ని కూడా దేవుడు ఎలా చూశాడంటే నక్షత్రాలు చూశాడు మనల్ని కూడా దేవుడు. మీరు ఎవరైతే అనేకుల్ని దేవుడు ఎందుకు త్రిప్పుతారో వారు నక్షత్రాలు పోలి ఉన్నారు అని దానియేలు గ్రంథంలో 12 మనకు కనబడుతుంది. మనం కూడా నక్షత్రాలు. గమనించాలి, నక్షత్రాలతో మనల్ని పోల్చాడు దేవుడు. ఆ హోదాని ఇచ్చాడు దేవుడు. ఇక్కడ నక్షత్రం తీసుకు వెళ్ళి ఎక్కడ ఆగిందంటే చదవండి, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసారట. ఫస్ట్ ఏం చేశారటండి? తల్లి అయిన మరియను శిశువును చూసారటండి. ఏమండి ఏ జ్ఞానము లేని మరియ దగ్గరికి? బాగా గమనించాలి, సింపుల్గా చెప్పాలంటే, రఫ్గా చెప్పాలంటే అంతంత మాత్రమే జ్ఞానం ఉన్న మరియ గారి దగ్గరికి సడన్గా కొందరు మేధావులు వచ్చేసి నుంచున్నారు అనుకోండి, జ్ఞానులు వచ్చి నుంచున్నారు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. వీళ్ళు ఏమైనా సోపరిల్లా
లేకపోతే బంగ్లాలో ఉన్నారా? లేదు. వీళ్ళేమో సింపుల్ ఇల్లు, సింపుల్గా ఉండే ఏరియా. అలాగే చాలా పేదవారి కుటుంబం, ఒక కార్పెంటర్ సంబంధించిన కుటుంబం అది, కార్పెంటర్ హౌస్ అది. ఎలా ఉంటుంది కార్పెంటర్ హౌస్ ఎలా ఉంటుంది? ఎక్కడ చూసినా ధూళి, ఎక్కడ చూసినా చెక్కలు, ఎక్కడ చూసినా వస్తువులు. ఏమండి, మరి వడ్రంగి వారు కుమారుడు కనుక మరి ఎలా ఉంటుందో మన ఇల్లు చూడండి. మరి నువ్వు ఎవరు వచ్చారు లోపలికి? జ్ఞానులు వచ్చారు. ఎక్కడి నుంచి? ఎస్ని దగ్గర దగ్గర ప్రాంతాల నుంచి కాదు, ఎక్కడి నుంచో, తూర్పు దేశాల నుంచి ఎక్కడి నుంచో. సుమారు 2 సంవత్సరాలు నడిచారండి వాళ్ళు. బాగా గమనించాలి, మనం ఆలోచిస్తే, బైబిల్ ఆలోచిస్తే సుమారు 2 సంవత్సరాలు నడిచారు వాళ్ళు. ఆ నక్షత్రం 2 సంవత్సరాలు నడిపించింది వాళ్ళని, గమనించాలి. నడుచుకొని 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 వచ్చి గృహంలో ప్రవేశించి సాగిలపడి ఆయనను, ఎవరిని? మరియగారిని కుమారుణ్ణి చూసి, ఇద్దరు చూశారు. చూసి ఏమండి, ఆయనకి ఏం చేశారంట? పూజించి తమ పెట్టెలు నిప్పి బంగారము. అప్పట్లో బంగారం కాస్ట్లీ, సాంబ్రాణి చాలా కాస్ట్లీ. అన్ని ఏరియాలో దొరకదు సాంబ్రాణి గుర్తుపెట్టుకోండి. సాంబ్రాణి ఆ టైంలో ఇన్స్టే ప్రాంతంలో సాంబ్రాణి తక్కువ. ఏమండి, అన్ని ఏరియాల్లో దొరకవు అవి. బంగారము విలువైంది, సాంబ్రాణి విలువైంది, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎవరికి? సడన్గా మీ ఇంటికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఒక పెట్టుతో బంగారం, ఒక పెట్టుతో సెంటు బాటిల్, మంచి సెంటు బాటిల్, ఏమండి ఏమండి, ఒక పెట్టుతో సాంబ్రాణి. ఇప్పుడు ఇల్లంతా బాగుండాలని ఇప్పుడు, అప్పుడు అలాగ ఇచ్చారు కానుకలు, ఇప్పుడు వేరేగా ఉంటాయి. ఎలా ఉంటాయి? ఒక కారు ఇలా చేసుకోవాలి మనం, ఎలా చేసుకోవాలి మనం, ఎలా చేసుకోవాలి? ఒక కారు, ఒక బంగ్లా, కొంత బంగారం తీసుకొచ్చి ఇచ్చి, ఓకేనా, నీ కొడుకు, నీ కొడుకు కూర్చున్న స్థలానికి వచ్చి సాగిలు పడిపోయి మొక్కలు అనుకోండి నీ కొడుక్కి. అసలు ఆలోచించండి ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ తల్లికి ఎలా ఉంటుంది చెప్పాలా? అబ్బా మరిజి గారు ఎంత పొంగిపోయి ఉంటారండి. ఇదేంటిది, నేనే నాదేమో చెన్నీళ్ళు, ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చి నా కొడుకు దగ్గరకు వచ్చి ఈ విధంగా పూజ చేస్తున్నారేంటి? పైగా వాళ్ళు ఏం తెచ్చిచ్చారు? కానుకలు తెచ్చిచ్చారు. ఏమండి అంటే, తల్లికి ఏం తెచ్చాడు? పుట్టగానే ఏం తెచ్చాడు? ఆయన పుట్టి 2 సంవత్సరాలకే ఆయన ఏం తెచ్చాడు? ఏమంటే కానుకలు తెచ్చాడు. అలా చెప్తే సరిపోతుంది, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఏం తెచ్చాడు? కానుకలే కాదండి, మేధావులు అనుకునేవారు, ఖగోళ మేధావుల టైంలో అంటే చాలా విలువైన వాళ్ళు అనమాట. ఖగోళానికి సంబంధించిన మేధావులు అంటే జ్ఞానులు అంటే స్కాలర్స్ వాళ్ళు. అప్పటికి గ్రీకు దేశంలోనే ఉండేవారండి స్కాలర్స్. అలాంటి స్కాలర్స్ ఆస్ట్రాల్ ఎవరో అరిస్టాటిల్ కానివ్వండి, సోక్రటిస్ కానివ్వండి, వీళ్ళు క్రీస్తు పూర్వం ఉన్నవారు. అరిస్టాటిల్ అండ్ సోక్రటిస్ వీళ్ళిద్దరు కూడా ఏమండి, వీళ్ళు గ్రీక్ సంబంధించిన తత్వవేత్తలు, సైంటిస్టులు వాళ్ళు. గమనించాలి, ప్లూటో వీళ్ళందరూ గ్రీక్ సంబంధించిన వారు. వీరెవరు? జ్ఞానులు, ఖగోళానికి సంబంధించిన జ్ఞానులు. ఒక చిన్నింట్లోకి వచ్చి యేసుప్రభువారి పూజ చేశారని ఉంది, పూజించిరి అని ఉంది, సాగిల పడిది పూజించిరి అని ఉంది. పూజిస్తే ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి సడన్గా వచ్చి, మీ ఇంటికి సడన్గా వచ్చి మేధావి వర్గం అంతా వచ్చి నీ కొడుకుకి పాదాభి మంత్రం చేసేస్తుంటే నీ ఒక తల్లికి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఏమండి, ఘనత తెచ్చిన కొడుకు ఇంకా ఏ పనులు చేయలేదు అప్పటికి, చేశాడా? 2 ఇయర్స్ వేసుకోండి, రఫ్గా 2 ఇయర్స్ వేసుకోండి ఇంకా. ఏమండి, దేవుని గిఫ్ట్ అంటే అలా ఉంటుంది. ఎవరు దేవుని గిఫ్ట్? మరియకి. మరియకి అసలైన గిఫ్ట్ ఏంటి? ఆ బంగారం, ఆ సాంబ్రాణి, ఆ బోలం కాదు. మరియకి గిఫ్ట్ ఏంటి? అక్కడ యేసుక్రీస్తే ఒక గిఫ్ట్ ఎవరికి? మరియకి. నిజంగా ఆశ్చర్యం అయిపోయి ఉంటుంది. ఎవరు? మరియా. మరలా కొన్ని సందర్భాలు అయిపోయిన తర్వాత మరియ జీవితంలో మరొక కాన్సెప్ట్ జరిగింది, అది కూడా చూద్దాం.
లుకసువార్త 1:41 లుకసువార్త 1:41 చూద్దామండి. అదొద్దు, ఒకసారి 2 చూద్దాం. 2 లుకసువార్త అందరు తీయండి. 2 నేను చూసి చెప్తాను. ఒక్క నిమిషం. రెండో అధ్యాయము యాభై ఒకటో వచనం చూద్దామండి. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఇక్కడ చూడండి, బాగా గమనించిన ఒక మాట రాయించాడు దేవుడు. ఇక్కడ ఏం రాయించాడంటే, ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకోలేను అని పరిశుద్ధాత్మ రాయించాడు. ఇక్కడ చూడండి, జ్ఞానం వచ్చింది కూడా భద్రం చేసుకుని ఉండాలా? ఖచ్చితంగా ఇన్సిడెంట్స్, చిన్నప్పటి నుంచి కొడుకులు పెంచిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి కూతుర్లు పెంచిన వాళ్ళు కానివ్వండి, పిల్లలు పెంచిన వాళ్ళకి చాలా ఇన్సిడెంట్స్ మనకు గుర్తుంటాయి. ఏమండి, తన జీవితంలో మరియు జీవితంలో ఒక ఇన్సిడెన్స్ ఏంటంటే, జ్ఞానం ఇంటికి రావడం, కానుకలు ఇవ్వడం. రెండోది ఏంటంటే, ఈయన బోధ చేయడం. ఎవరు? ఎక్కడ? దేవాలయంలో బోధ చేయడం. ఏమండి, ఇవన్నీ కూడా మరి హృదయంలో ఏమయ్యాయంటండి, భద్రం చేయబడ్డాయటండి, చాలా భద్రం చేయబడ్డాయట. ఏమండి, కనుక ఏర్పాటు మరియా దేవుడి ఏర్పాటులో ఉంది కనుక చాలా అదృష్ట మంత్రాలు అని మనకి అర్థం కావాలి. బైబిల్లో మనకు అర్థం కావాలి. అందుకే ఒక ఆమె లేచి యేసుని వారు చూసి ఒక మాట అంటారు. లోకాసువార్త 11 చూడండి, లోకాసువార్త 11 27 28 అప్పుడు ఆయన, మీతో చెప్పుచున్నాను. 11 లోకాసువార్త 27 ఆయన ఈ మాటలు, కొన్ని మాటలు చెప్తున్నాను, సువార్త చెప్తున్నాడు యేసుప్రభు వారు. ఏమండి, కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఈ మాటలు చెప్తుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన్ని చూచి, నిన్ను మోసిన గర్భమును, నీవు కుడిచిన స్థలమును ధన్యములైనవని కేకలు అందరి ముందు పబ్లిక్గా ఏం చెప్పింది, నీ తల్లి చాలా గొప్పది, నిన్ను కన్న తల్లి చాలా గొప్పది అని ఏం చేశారంటే కేకలు వేసి చెప్పారంటే ప్రపంచం. ఏమండి, అప్పుడు వేసిపోయి ఏమన్నా చూద్దాం. ఆయన అవును ఒప్పుకున్నాడు. ఫస్ట్ ఏంటి, ఏం చేశాడు? కరెక్ట్, ఫస్ట్ అది ఒప్పుకున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? అవును, నా తల్లి గొప్పది. ఎందుకంటే దేవుడి చేత దయ పొందింది. దేవుడి చేత దయ పొందిన తల్లులు ఎంతమంది ఉన్నారు? దేవుడి చేత దయ పొందిన తల్లి మరియా అని మనకు అర్థం కావాలి. పబ్లిక్లో ఎలాంటి పేరు సంపాదించుకుందంటే, నీవు పుట్టిన ఆ తల్లి గర్భము ధన్యమైంది అని మంచి పేరును సంపాదించుకుంది. ఎస్రు అవును కానీ చదవండి, దేవుడు వాక్యము విని దాన్ని గైకునవాడు మరీ ధన్యత. ధన్యతలు ఎవరున్నారు? మరీ ఉంది. మరీ ధన్యతలు ఎవరున్నారు? వాక్యం పాటించేవారు ఉన్నారు. మొత్తానికి ధన్యతలు ఎవరున్నారు? మరీ ఉంది. అసలు మరీ ధన్యత తర్వాత సంగతే, మనం మరీ ధన్యతలో వస్తాం. అసలు
నా డౌట్ ఏంటంటే, ఇక్కడ నా డౌట్ ఏంటంటే, అసలు మనం మరీ ధన్యతలకు వస్తామంటారా? ధన్యత లేదు ఇక్కడ. ఇక మరీ ధన్యత ఎక్కడ ఉంటుంది? గమనించాలి మీరు అందరూ కూడా, మనం కనీసం ధన్యతలకు రావాలి, అప్పుడు మరీ ధన్యతలకు వస్తాం. అవునా? మరీ ధన్యత ఏంటి? వాక్యము గైకొనాలి. వాక్యం గైకుంటే అప్పుడు మరీ ధన్యత వస్తుంది నీకు అప్పుడు. కానీ ముందుకు ఏంటి రావాలన్నమాట? ధన్యత రావాలి, ధన్యత రావాలి. ఏమండి? ఊరికి నేర్చుకోలేదండి మరీని, ఊరికి నేర్చుకోలేదు. ఏమండి? ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? ఊరికనే దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా? ఈ యొక్క లోకాసు వార్త 1వ అధ్యాయము 41 నుంచి వద్దామండి. 41 నుంచి మరియనే ఎందుకు ఎంచుకోవాలి దేవుడు? మరియనే ఎందుకు ఎంచుకోవాలి? ఎలిజబెత్ అనే ఒక స్త్రీ కనబడుతుంది బైబిల్లో, మన లెక్క ఇంకో సందర్భం. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. ఆమె గర్భంలో శిశువు ఏం చేశాడట? గంతులు వేసెను. గర్భంలో శిశువు ఏం చేశాడటండి? గంతులు వేసినట్ట. వందన వచనం, మరియ గారు వందన వచనం వినగానే, నీ వందన వచనం వినగానే అవతల వాళ్ళు ఏం పుట్టాలి? చలనం పుట్టాలి. మరియ గారు వందన వచనం చెప్పారా? ఏ వచనం చెప్పారు? ఆమె వందన వచనం చెప్పారు. వందన వచనం చెప్పగానే ఈ ఎలిజబెత్ గారు గర్భంలో శిశువు ఏం చేశాడంట? గంతులు వేశాడు. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనుదై బిగ్గరగా ఇట్లంది, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి, ప్రభు ఇప్పుడు అప్పుడే పుట్టక ముందు ప్రభు, ఆయన పుట్టిన తర్వాత ప్రభువా. అంత సూపర్ మార్కెట్స్ ఇది. ఏమండి? ఆయన పుట్టిన తర్వాత అంటే ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడా? ముందుగానే ఆయన ప్రభువా? ఆయన ఇంకా బయటికి రాలేదు ఇక్కడ. ఏమండి? అప్పుడే ప్రాణం పోసుకుంటున్నాడు తల్లి గర్భంలో. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించను, నాకు ఎలాగొచ్చింది అదృష్టం? ఈ అదృష్టం ఎలాగొచ్చింది? ఈ అదృష్టం ఎలాగొచ్చింది? ఒక కుటుంబ సభ్యురాలు ఇంకో కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తుంది. వెళ్తున్నప్పుడు ఆమె జీవితం ఆశీర్వాదంతో నిండిపోతుంది. ఎవరి జీవితం? ఎలిజబెత్ జీవితం ఆశీర్వాదంతో నింపేస్తుంది. ఎవరు? మరియా. బా, నువ్వు కూడా ఏం చేయాలి? నువ్వు అడుగు పెట్టగానే వేరే కుటుంబాల్లో నువ్వు అడుగు పెట్టగానే, నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళి అడుగు పెట్టగానే నువ్వు ఎలాగైపోలే? అవతల ఎలాగైపోలే? అవతల ఏం పొందుకోవాలి? ఎగ్జాంపుల్ అమ్మ మరియా, మరియా స్త్రీలకు ఎగ్జాంపుల్. ఓకే, ఆదర్శం అనొచ్చు ఒక మాటలు చెప్పాలంటే. ఏమైపోవాలి? ఇతరుల కుటుంబాలు ఏమైపోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలి వాళ్ళు కూడా. నీ సువార్త వల్ల, నీ మాటల వల్ల ఏం పొందుకోవాలి? అవతల వాళ్ళు బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మను వరములు పొందుకోవాలి అవతల వాళ్ళు. ఈమె నా కుటుంబంలోకి వచ్చింది, ప్రవేశించింది, నాకు ఏం తెచ్చింది? ఆశీర్వాదం తెచ్చింది. చదవండి. ఇదిగో నీ శుభవచనము, నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు. ఏమండి? హలో, హలో, అయ్యో సరే సాధ్యం పెట్టండి. అప్పుడు నా గర్భం వినబడుతుంది అందరికీ. ఓకే, రైట్. నా గర్భంలోని శిశువు ఏం చేశారు? ఆనందముతో గంతులు, ఆనందముతో గంతులు. నీ శుభవాక్యం వినగానే నా గర్భంలో శిశువు ఏం చేశాడు? ఆనందం వస్తుందంట. ఇటుపక్క ఆయనకి గమనించాలి. చదవండి. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలగును.
అప్పుడు మరియ అప్పుడు మరియ మాట్లాడుతుంది. అప్పుడు నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారండి? మరియ మాట్లాడుతుంది. చదవండి. నా ప్రాణము బా ఎందుకు ఎందుకు ఎంచుకున్నాడు తెలుసా మరియని? మరియ గారు ఎలాగున్నారంటే ఆమె ప్రాణము ఎవరి కోసం ఉందంట? ప్రభువును గణపరిచే స్త్రీ ఎవరు? మరియ. మరి క్యారెక్టర్ ఎలా ఉంటే ఇక్కడ చెప్తాడు దేవుడు. చూడండి, నా ప్రాణము ప్రభువును గణపరచును. ఆయన తన దాసురాలు దీనస్థితిని, అంటే దీనస్థితి ఉందా ఆమెకి? ఏ స్థితి ఉంది? దీనస్థితి ఉంది. మరియ గారికి ఏ స్థితి ఉంది? దీనస్థితి ఉండగానే యేసు ప్రభువు వారు మరియ గర్భాన్ని ఎంచుకున్నారు. గమనించాలి మీరు, ఇది సీక్రెట్. సీక్రెట్ ఏంటి? మరియ గారి గర్భాన్ని ఎందుకు ఎంచుకున్నారు ఆయన? ఎందుకైనా దేవుడు నా ప్రియ కుమారుడు, నా కుడి పాశన ఉన్న నా ప్రియ కుమారుడిని వాక్యమైన శరీరధారిగా వా వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణనుగా ఈ భూమి మీదకి రావాలంటే ఏ స్త్రీని ఎంచుకున్నాడు? దీనురాలు. బా దీనురాలు కావాలి నువ్వు ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత. నువ్వేం కావాలి? దీనురాలు కావాలి. దీనురాలు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యొద్ద ఆనందించాను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను అంటుంది. చూడండి, పొగుడుతుంది దేవుణ్ణి, హెచ్చిస్తుంది దేవుణ్ణి. గొప్ప కార్యాలు చేసిన దేవుడు నాకు ఉన్నాడు, నాకు తోడే ఉన్నాడు. గొప్ప కార్యములు చేసిన దేవుడు ఉన్నాడు అంటాం. చూడండి, గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు ఇది మొదలుకొని అన్ని తరముల వారు చదవండమ్మా నన్ను ధన్యురాలని. బా ఇది మొదలుకొని ఈమె కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇదంతా ఎలా రాయబడింది? పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇద్దరు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు. గమనించాలి, నన్ను ధన్యురాలంటారు ఇది మొదలుకొని అంటుంది మరియ. గమనించాలి, నువ్వు ఇలా అనగలవా? మరియలాగా అనగలవా? ఇలా మాట్లాడగలవా? ఎవరితో మాట్లాడుతుంది ఇవన్నీ కూడా? ఎలిజబెత్తో మాట్లాడుతుంది. ఏమండి? నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఆయన నామం పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము. భయపడేవారి మీద అంటే భయపడింది అనమాట. ఇవి బాగా భయపడేది. ఎవరికి భయపడేది? దేవునికి భయభక్తులు కలిగి ఉన్నది, దీనస్థితిలో ఉండేది. ఏమిటి చక్కని స్థితిలో మరియ గారు నిజంగా ఉండడంతో ఆ మంచి క్యారెక్టర్ని ఎవరు చూసారంటే తండ్రి అయిన దేవుడు కళ్ళు నీతిమంతుల మీద ఉంటాయి అంటారు కదా. మనకు చాలా వచనాలు ఉన్నాయి అలాగా. ఆ నీతిమంతుల మీద ఉంటాయి ఆయన కళ్ళు అట వెతుకుతాయట. నీతిమంతులు ఎక్కడున్నారా అని అలా వెతుకుండాలి ఆయన. ఎవరిని అప్పుడు ఎవరు కనబడింది ఆ తరంలో ఎవరు కనబడింది? ధన్యురాలు కనబడింది. నిజంగా ధన్యురాలు కనబడిందండి. ఏమండి ధన్యురాలు కనబడిందా? నిజంగా ఎలా ధన్యురాలో మీకు చెప్తాను ఇప్పుడు చూడండి. ఏమండి నిజంగా ధన్యురాలు కనబడింది. ఆయన ధన్యురాలు కనుక దీన మనసు కలిగి ఉంది కనుక ఇంటికి ఎవరు వచ్చారు చెప్పాలి. జ్ఞానులు వచ్చారు. ఏం తెచ్చారు? ఆస్తిని తెచ్చారు, కానుకలు తెచ్చారు, మంచి బహుమతులు తెచ్చారు. సమాజం ఏమని చెప్తుంది? నువ్వు ధన్యురాలు తల్లి అంటుంది. ఎలిజబెత్ ఏం చెప్తుంది? నువ్వు ధన్యురాలు అంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు దయాప్రాప్తురాలు అంటున్నాడు. గమనించాలండి, జరిగిన రెండు సిచ్యువేషన్స్ని మరియ గారు తన మనసులో ఉంచుకున్నారు. గమనించాలి, బైబుల్ చెప్తుంది దానికి ఏమి సాక్ష్యం ఇచ్చింది. ఏమని జరిగిన సిచ్యువేషన్స్ అంట మరియ గారు తన మైండ్లో ఉంచుకున్నారంట. దేవుని కార్యాలు మన పిల్లల పట్ల నెరవేరుతున్నప్పుడు నీ మైండ్లోకి వస్తున్నాయా? ఏవి నిజంగా పిల్లల ద్వారా దేవుడు చాలాసార్లు దేవుడి కార్యాలు చూపిస్తుంటాడు. ఏమండి ఇప్పుడు స్వేచ్ఛ పాట పాడింది చిన్నపిల్ల పాడింది కదా. వెంటనే అమ్మగారు ఏం చేయాలి? అమ్మగారు అంటే చాందిని ఎవరు అనుకోవద్దు అక్కడ. ఏమండి
ఆనంద భరితురాలు అవడమే కాకుండా ఇంకా బాగా ట్రైనింగ్ అవ్వాలన్నమాట. దేవుడి కోసం ఇంకా పాడాలి, ఎంకరేజ్ చేయాలి. నువ్వు పాడాలి, ఇంకా పాడాలి, మనసులో భద్రం చేసుకోవాలి. దేవుడు టాలెంట్ టెంపుల్ పాడలేదు తెలుసా మీకు ఆ విషయం? ఏమంటారు నేను చెప్పండి, దేవుడు టాలెంట్ టెంపుల్ ఇవ్వకపోతే పాడలేరండి. గమనించాలి, దేవుడు చేసిన క్రియలు అలా ఉంటాయి, దేవుడు చేసిన క్రియలు అలా ఉంటాయి. అవి ఆ క్రియలు గుర్తించాలి మనం. అక్కడ మరియ గారు గుర్తించారు, మనసులో దాచుకున్నారు. చిన్నప్పుడే చూసింది ఆవిడ జ్ఞానుల్ని. అది ముందు రాజుదరికి వెళ్ళారు తెలుసా విషయం? రాజుదరికి మరియ వెళ్ళదు అసలు. రాజుదరికి మరియ కూడా అసలు రానవరు అసలు రాజుదరికి. అంత బేగా పర్మిషన్ ఉండాలి రాజుదరికి వెళ్ళాలంటే, ఎంటర్ అవ్వాలంటే పర్మిషన్ ఉండాలి తెలుసు మీకు, అపాయింట్మెంట్ ఎవరు ఉండాలి. కానీ జ్ఞానులు ముందు ఎక్కడికి వెళ్ళారు? రాజుదరికి వెళ్ళారు. అదే జ్ఞానులు మళ్ళీ ఎక్కడికి వస్తారు తినగా? మరియ గారి దగ్గరికి వచ్చారంటే చూడండి, ఎవరి కాల్ దగ్గరికి వచ్చారో చెప్పాలంటే మరియ కాల్ దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు మరియ కాల్ దగ్గరికి? ఎక్కడున్నాడు సర్వశక్తి ఉంది, ఎక్కడున్నాడు? ఆవిడ దగ్గర ఉన్నారు కదా, ఆవిడ దగ్గర ఉన్నాడు కదా. ఎందుకు వచ్చారు తెలుసా? ఎందుకు వచ్చారు అందరూ అలా? ఎందుకు రప్పించాడు దేవుడు మరియ దగ్గరికి? ఆమె ఎటువంటి రాలు? దీనురాలు, ధన్యురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనుక. ఇవన్నీ మనసులో పెట్టుకుందండి, సిచ్యువేషన్స్ అన్నీ మనసులో పెట్టుకోండి. పిల్లల్ని మనం తెలుస్తున్నప్పుడు, దేవుళ్ళు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, దేవుడు క్రియలు వాళ్ళు కనబడుతున్నప్పుడు బాగా గమనించాలి. కనబడతాయా? ఖచ్చితంగా కనబడతాయి. మన చర్చిలో ఖచ్చితంగా కనబడతాయి, గమనించాలి. మన చర్చిలో ఖచ్చితంగా మన పిల్లల్లో దేవుడి క్రియలు కనబడతాయి. కనబడుతున్నప్పుడు మనం అవి అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి? మన హృదయాల్లో అవి భద్రం చేసుకోవాలి. ఒక మరియలాగా భద్రం చేసుకోవాలి. ఏమండి ఇక్కడ భద్రం చేసుకుందంట మరియ గారు? 56వ వచనం చూద్దాం. 56వ వచనం అక్కడే అక్కడే. అంతట మరియ ఇంచుమించు 3 నెలలు ఎవరితో ఉందంట? ఇంచుమించు ఎలిజబెత్తో 3 నెలలు ఉందంట. 3 నెలలు ఉందంట. ఎందుకుందో చెప్ తెలుసా? ఎందుకు అని చెప్పాలి. ప్రధానమైనది ఇంకా పెళ్ళి అవ్వలేదండి. ఏమండి గర్భంతో ఉంటే ప్రపంచం ఏమనుకుంటుంది? ఏమండి మంచి ఫ్రెండ్ దగ్గర ఉంది. ఏ మంచి ఫ్రెండ్? అది ఏ మంచి ఫ్రెండ్? ఎలిజబెత్ మంచి ఫ్రెండా? ఎందుకంటే ఎలిజబెత్ ఆల్రెడీ ఒక సీనియర్ అక్కడ ఉన్నాడు. ఎవరు లోపల ఎవరు ఉన్నారు? యోహాన్ గారు ఉన్నారు లోపల. మంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఎవరితో చేస్తుంది ఫ్రెండ్షిప్ ఈ స్త్రీ? ఎలిజబెత్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అక్కడ దేవుడి కుమారుడు ఉన్నాడు ఇంకొకడు. యేసుక్రీస్తు కోసం సాక్ష్యం చెప్పడానికి, యేసుక్రీస్తు బాప్తిసం ఇవ్వడానికి, యేసుక్రీస్తు కోసం తలవటానికి, మార్గం సరళపరచడానికి బాప్తిసం యోహాను ఉన్నాడు. అక్కడ ఏలియా యొక్క ఆత్మ కలిగిన వాడు ఉన్నాడా? ఏలియా యొక్క పౌరుషం కలిగిన వాడు ఉన్నాడా? మరియ గారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అక్కడ? గమనించాలి, ఎవరితో చేస్తున్నారు? ఇంకో దీనరాలతో. ఇలా చెప్తే బాగుంటుంది, వెరీ గుడ్. ఇంకో దీనరాలతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు చేస్తుంది చూడండి ఈమె. ఏమండి ఇంకో దీనరాలతో ఈమె ఫ్రెండ్షిప్ చేస్తుంది? ఈమె వెళ్ళి ఆమెతో మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ వస్తున్నాడు. ఆమెమో ఈమెతో మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ క్రియ కనబడుతుంది. అంతా అసలు ఆ ఏరియా అంతా మనం ఆ వచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ పరిశుద్ధ 3-4 చోట్ల కనబడుతుంది. ఆత్మ 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 దేవుడి సన్నిధి, దైవ కుటుంబం. గమనించాలి, మనం అందరం దైవ కుటుంబం. ఏమండి ఎంత చక్కటి క్యారెక్టర్స్ అండి. 2 క్యారెక్టర్స్ బైబిల్లో కనబడతాయి. 1 ఎలిజబెత్, 1 మరియ గారు. 3 నెలలు గడిపిందంట. లేకపోతే ఏమవుతుంది? బయటికి కనబడపోవడం, అనేకమైన నిందలు. నిందలే కాదు, ఇజ్రాయెల్ అలాంటి వస్తే ఏం చేస్తారు? బయట తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అదొక ప్రాబ్లం ఉంది అక్కడ తెలిసి మీకు. బాగా గమనించాలి, శిక్ష ఉంది అక్కడ మళ్ళీ. ఏమండి వీళ్ళు చక్కగా వాక్యాన్ని గమనించారు. పరిశుద్ధాత్మ శక్తిని వీళ్ళు పొందుకున్నారు కనుక వాళ్ళు గ్రహింపు ఉంది. వాళ్ళకి ఏముంది? గ్రహింపు ఉంది. మనకు కూడా గ్రహింపు ఉండాలి. మనకు కూడా ఏముండాలండి? అట్టి గ్రహింపు ఉండాలి. ఏమండి యేసు ఎదుగుతున్నప్పుడు యేసుని కుటుంబ సభ్యులు ఎలా చూసారో చూద్దామండి. మార్కు సువార్త 3:21 ఆయన ఇంటి వారు ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి
ఇంటి వారు ఏమనుకున్నారంట, ఈయన మతి చెల్లించింది. ఇంటివారు ఎవరా, ఇంటివారు ఎవరా, ఇంటివారు మతి చెల్లించింది, యేసువారు మతి చెల్లించింది అన్నారటండి. సాక్ష్యం చెప్తాను, ఇంటివారు ఇంటివారు ఎవరు వాళ్ళు ఎవరో. యోహాన్ సువార్త 7:5 చూడండి, యోహాన్ సువార్త 7:5, యోహాన్ సువార్త 7:5, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఈ మతి చెలించింది అనేవారు ఎవరంటే, ఎవరు, యాకోబు గారు, యూదా గారు. గమనించాలి, వాళ్ళు పత్రిక, వాళ్ళు మన యాకో పత్రిక రాశారు, యూదా పత్రిక రాశారు లాస్ట్ తర్వాత. గమనించాలి, వీళ్ళు ఎవరిని విశ్వసించలేదు, ముందు యేసుక్రీస్తుని విశ్వసించలేదు. ఇకపోతే యోసేపు గారు ఎక్కడ కనబడరు, మనకి ఎక్కడ కనబడరు యోసేపు గారి సంగతి. అక్కడ నుంచి యోసేపు గారు, యోసేపు గారి కోసం రాయబడలేదు. గమనించాలి మనం, ఏమండి, సహోదరులైనను ఎవరిని విశ్వసించలేదంట, ఎవరిని విశ్వసించలేదంట, యేసు ప్రభు వారిని విశ్వసించలేదంట. ఆయన ఎలా చూశారంటే, యేసు ప్రభు వారిని ఎలా చూశారు, మతి చెంచిన వాడిగా చూశారు. కానీ మరియ గారు చూడలేదు, బాగా గమనించాలి. మరియ గారు ఎందుకు చూడలేదు తెలుసా, చూడండి 12వ అధ్యాయం, మత్తయి 12వ అధ్యాయం చూడండి, మత్తయి 12వ అధ్యాయం 46వ వచనం నుంచి చూద్దాం. 46వ వచనం నుంచి చూద్దాం అంటే, జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లి సహోదరులు వాళ్ళు విశ్వసించలేదు కదా, ఎలాగొచ్చుంటారు వాళ్ళు విశ్వసించలేదు కదా, ఎలాగొచ్చు ఏమండి, ఎలా వచ్చుంటారు అక్కడ చెప్పాలి. నాకు తెలిసి మరియ గారు తీసుకొచ్చి ఉండాలి వాళ్ళని, ఏమిటి విశ్వసించలేదు, పైగా పిచ్చోడు అన్నారు. ఎవరు, సహోదరులు. బాబు చాలలు అయిపోయింది, ఇంటికి రావట్లేదు. ఎవరు ఇంటికి రావట్లేదు, యేసు ఇంటికి వస్తాడండి. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎదగరా అంటే, ఏ పనులు మనం వేసిపోయేవారు, ఆయన తండ్రి పనుల మీద ఉన్నాడు. ఈ విషయం ఆయన హృదయంలో, ఈ మాటలన్నీ ఎవరి హృదయంలో ఉన్నాయి, మరియ గారి హృదయంలో ఉన్నాయా లేవా, బ్రహ్మాండంగా ఉన్నాయి. హృదయంలో వాక్యం పెట్టుకున్న ఈ మరియ గారు ఎవరు చూడడానికి వస్తున్నారు, అప్పుడప్పుడు యేసు వారు చూడడానికి వస్తున్నారు. చూడండి, ఆ చదవండి, అప్పుడప్పుడు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడే వాళ్ళని వెలుపుల నుంచి ఉన్నారు. ఆయనతో చెప్పను, అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాళ్ళని చూచి ఏమండి, ఇమీడియట్ గా వాళ్ళు లోపలికి తీసుకొచ్చాయి అనలేదు. ఏమన్నాడు, ఇమీడియట్ గా లోపలికి తీసుకొచ్చే అనలేదండి యేసు ప్రభువారు. ఏమన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని చెప్పి ఆ శిష్యుల వైపుకి ఏం చెప్పాడు, అసలు చెయ్యవరు చెప్పాలి, ఏమండి ఎవరు చెప్పాడు, శిష్యుల వైపుకి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులను ఏమండి, పరలోకములో ఉన్న దేవుడి చిత్తం చేయవారే నా సహోదరులు నా తల్లి. నాకేమైనా సరే పరలోకంలో దేవుడి చిత్తం చేయాలి, పరలోకంలో దేవుడి చిత్తం చేయాలి. ఎందుకు చేసిందా లేదా ఈవిడే, ఏమండి ఎందుకు చేసిందో ఒక వచనం చూద్దాం. లోకసువార్త 1:28 28 నుంచి చూద్దాం. 28 నుంచి చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా ఏం చెప్పింది, దయాప్రాప్తురాలా ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పింది.
ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుండగా దూత మరియా భయపడకో దేవుని వల్ల నీకు నీవు కృప పొందావు ఏం పొందింది మరియా దేవుని వల్ల కృప పొందింది ఓకే ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెడదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభువైన దేవుడు దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉందని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుణ్ణి ఎరిగిన ఎరగను పురుషుణ్ణి ఎరగను ఎరగని దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడు అనబడను మరియు నీవు నీ బంధువురాలు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది అది ఆరో మాసము దేవుడు చెప్పిన ఏ మాటైనను ఆమెతో చెప్పాను అందుకు మరియా నీ మాట చెప్పుడు నాకు జరుగును కాక నేను చూసారండి ఇక్కడ ఆమె కోసం ఎందుకు చెప్తున్నాడు దూత ఆమె కోసం ఎందుకు చెప్తున్నాడు దూత అంటే అక్కడికి వెళ్ళి ఈమె ఏం చేయాలి వందన వచనం చెప్పాలి అక్కడ శిశువు గొంతులు వేయాలి ఏమండి అక్కడ ఈమె పొగడబడాలి ఈమె ప్రార్థించాలి దేవుడిని మహిమపరచాలి ఏమంటే అక్కడ ఎన్ని రోజులు గడపాలి 3 నెలలు గడపాలి గమనించాలి అంటే ఒక టైంని ఎక్కడ పెట్టాడు ఇప్పుడు ఈమె బ్రతకడానికి మరియని సేవ్ చేయడానికి దేవుడు ఎలిజబెత్ అనే ధన్యురాల దగ్గర ఎలిజబెత్ అనే మంచి స్త్రీ దగ్గర సహవాసాన్ని తీసుకొచ్చి పెట్టాడు అన్నమాట ఎవరికి మరి ఎందుకంటే ఆమె దీనురాలు కనుక ఆమెకు ఈ వాక్యాలన్నీ బాగా మనసులో పెట్టుకుందని బైబిల్ చెప్తుందంటే ఇవన్నీ కూడా ఆలోచించి చివరి దినాల్లో యేసు దగ్గరికి వెళ్తాం చూడండి ఒకసారి ఏమండి యోహాన్ సువార్త 19వ అధ్యాయము యోహాన్ సువార్త 19వ అధ్యాయము 25 నుంచి చూద్దాం ఆయన తల్లి సహోదరి అంటే ఎవరు అంటే పిన్ని అనమాట పిన్ని అనొచ్చా పిన్ని గారు తర్వాత ఇంకెవరున్నారు అక్కడ క్లోపా భార్య అయిన మరియా అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు 3 స్త్రీలు ఇంకో స్త్రీ కూడా ఉంది మగ్ధలేని మరి మొత్తం 4 స్త్రీలు మరియగా తల్లి అయిన మరియా అలాగే పిన్ని గారు క్లోపా భార్య అని మరియా మగ్ధలేని మరియా గమనించాలి వీరందరూ కూడా శిష్యులందరూ పారిపోయారండి ఎవ్వరు లేరు అక్కడ యోహాన్ గారితో ఎవరున్నారండి 4 స్త్రీలు ఉన్నారు ఆ 4 స్త్రీలో ఒక స్త్రీ ఎవరు మరియా గారు గమనించాలి మిగతా ఎందుకు పారిపోయారు ఇంక్లూడెడ్ పేతురు గారు గమనించాలి ఇంక్లూడెడ్ ఎవరు పేతురు గారు కూడా పారిపోయారు మీ ఎవరెవరైతే ఉన్నారో అందరూ పారిపోయారండి ఒక్క యోహాన్ గారితో 4 స్త్రీలు అందులో తల్లి గారు గమనించండి ఏమండి అప్పుడు ఏం జరిగింది చెప్పుకుందామండి చదవండి యేసు సిలువు యొక్క మీరందరూ మీరు ఏం చేశారంటే పక్కనే నిలబడి ఉన్నారు అక్కడ
పుట్టిన దగ్గర నుంచి చనిపోయినంత వరకు అతిపెద్ద సాక్షులు ఎవరంటే మరియ గారు. గమనించాలి, అందరికన్నా ద బెస్ట్ సాక్ష్యం చెప్పగలిగిన ఏకైక స్త్రీ అనొచ్చు ఒక మాటలు చెప్పాలంటే, పుట్టక ముందు నుంచి కూడా యేసుప్రభు వారు శరీరము అమర్చబడుతుంది తన గర్భంలో, అమర్చబడుతుంది దేవుడి చేత అమర్చబడుతున్న టైం నుంచి చనిపోయే టైం వరకు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ఎవరున్నారు, మరియ గారు. ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు యేసుక్రీస్తుని, ఆ మాటలు ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక మాటలో చెప్పాలంటే దేవుడి చిత్తాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. బాగా గమనించారు, ఏ అబ్జర్వ్ చేస్తున్నారు ఈ స్త్రీ, ఏం అబ్జర్వ్ చేస్తుంది స్త్రీ, ఏ అబ్జర్వ్ చేస్తుంది దేవుడి చిత్తం ఏంటి, నా కుటుంబం పట్ల దేవుడి చిత్తం ఏంటి, నా కుమార్తె పట్ల దేవుడి చిత్తం ఏంటి, నా కొడుకు పట్ల దేవుడి చిత్తం ఏంటి, దేవుడి ఉద్దేశాలు ఏంటి అని అబ్జర్వ్ చేస్తుంది. అన్నీ జరుగుతున్న విషయాలు చూస్తూ 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 మనసులో భద్రపరుచుకుంటుంది. చూడండి, భద్రపరుచుకొని భద్రపరుచుకొని ఎక్కడికి వచ్చింది లాస్ట్కి, ఎవరు అందరూ పారిపోయినా సరే ఎక్కడికి వచ్చింది, సిలువు దగ్గరికి వచ్చిందండి. చాలా అదృష్టమంతురాలు కదా, ధన్యురాలు, అందుకే ధన్యురాలు. ఏమండి వచ్చి చదవండి, మిగతా కోసం ఉంది సరే, చూడండి బాగా గమనించాలి. ఇంకో పిన్ని 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 తర్వాత ఇంకా ఉన్నారు అక్కడ మగ్ధ లేదు మరియా, ఇంత ఉంది సరే. ఒలిసి ఎవరు ఎవరు పట్టుకున్నాడు, ఇక్కడ పట్టుకున్నాడు తల్లిని, బాగా గమనించాలి. మరియను ఆమె తల్లిను ప్రేమించిన శిష్యుడు ఎవరు, యేసుక్రీస్తు ప్రేమించినోడు అప్పుడు దొరికాడు మొత్తానికి. ఎవరండి, యేసుక్రీస్తు ప్రేమించినోడు అప్పుడు దొరికాడండి, జాన్ యోహాన్. ఏమండి ఎంత మంచి పేరండి, ఏమండి ఎంత మంచి చూడండి, అసలు అందరూ పారిపోయారు కానీ యేసు సిలువ దగ్గర తల్లితో వచ్చాడు. చూడండి చదవండి, అమ్మా యేసు ప్రసిద్ధిస్తాడండి ఎవరికి, కొట్టాడు ఛాన్స్, ఛాన్స్ అనుకుంటాడు, ఇదిగో నీ కుమారుడు అంటే అర్థం ఏంటి తెలుసా, యేసు ప్లేస్ ఇచ్చాడు. బాగా గమనించాడు, యేసుక్రీస్తు నెక్స్ట్ ప్లేస్ ఎవరిది బాబు అంటే, మరీ గారిని అడిగాం అనుకోండి నెక్స్ట్ ప్లేస్ ఎవరిదమ్మా యేసు తర్వాత అంటే, ఎవరిది యోహాన్, దాని తర్వాత యాకోబు యోదా తర్వాత వెళ్తున్నాను, ఎందుకంటే యేసు విశ్వసించలేదు కదా వాళ్ళు, తర్వాత తర్వాత ఆయన ఎప్పుడైతే పునరుద్ధానం అయిపోయాడో అప్పుడు అది వచ్చారు సీన్లోకి. ఏమండి పునరుద్ధ పౌలు అంటాడు, మొదట ఎవరికో ఎవరికి కలిసినట్టు వచ్చి పునరుద్ధానంలో సుమారు 500 మందిని కలిసిన ఉంటుంది 15వ అధ్యాయంలో కొరింథీ పత్రికలో. అక్కడ యోహాన్ గారిని యాకోబు గారిని కలిశాడు, సహోదరుడైన యాకోబు గారిని కలిశాడు యేసుప్రభు గారు అని చెప్తాడు పౌలు. గమనించాలి, అంతవరకు నమ్మలేదు ఎవరు, యాకోబు గారు, మన యాకోబు పత్రిక రాసిన యాకోబు గారు. గమనించాలి అక్కడ యేసుప్రభు గారి ప్లేస్ని ఎవరు కొట్టేశారు, యోహాన్ గారు కొట్టేశారు జాగ్రత్తగా. ఏమండి కొట్టేసింది కాకుండా ఆ హోదా ఇచ్చిన తర్వాత, యేసుప్రభు హోదాని ఇచ్చిన తర్వాత ఎలా అప్పగింతలు చెప్తున్నాడు చూద్దాం. యేసుప్రభు గారు చదవండి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను, తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ తల్లి. అక్కడి నుంచి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన వెంట అంతవరకు చేర్చుకోవాలి. హౌస్ అడ్రస్ మారిపోయింది ఎవరిది, తల్లిది. బాగా గమనించాలి, తల్లిది హౌస్ అడ్రస్ మారింది, తల్లిది హౌస్ అడ్రస్ ఎక్కడికి వస్తుంది, యోహాన్ గారి హౌస్ అడ్రస్ వస్తుంది ఇప్పుడు తల్లిది. ఆ గడియ నుండి ఎంట చేర్చుకున్నాను, తర్వాత మళ్ళీ తల్లి ఎక్కడ కనబడతా తెలుసా మీకు, మేడ గదిలో. గమనించాలి మరి అపోస్తులు, అపోస్తులు అందరూ మేడ గదిలో ప్రార్థన చేసి దానికి వెళ్తారు చూసారా, అక్కడ కనబడుతుంది మళ్ళీ తల్లి మరీ గారు కనబడతారు. వాళ్ళు ఎవరనగా శిష్యుల పేర్లు చెప్పి మళ్ళీ తల్లి అయిన మరియా అని చెప్తాడు పరిశుద్ధాత్ముడు. ఏమండి అంటే అంటే ధన్యతలకు ఎలా వచ్చింది చూసారా, ఎందుకు వచ్చింది ధన్యతలకి, యేసుని ఆ రకంగా అబ్జర్వ్ చేసింది,
దూత కలిసిన దగ్గర నుంచి ఏ ఏ సంగతులు ఆమె జీవితంలో జరగ చేయో ప్రతి సంగతిను అబ్జర్వ్ చేసింది, దేవుడి చిత్తాన్ని అబ్జర్వ్ చేసింది, దేవుడి చిత్తాన్ని గ్రహించింది, దీనురాలుగా బ్రతికింది తన జీవితంలో. ఏమండి దీనురాలుగా బ్రతికింది? యేసును కన్నది తీరురాలుగా బ్రతికి భక్తురాలుగా బ్రతికి యోహాన్ని కుమారుడుగా చేసుకు పొందింది, యోహాన్ని కుమారుడుగా పొందింది. ఏమండి మేడగది ప్రార్థనలో, మేడగది ప్రార్థనలో పోస్ట్ కొట్టేసింది. ఏమండి అవునా? ఇంచుమించు ఎంతమంది ఉన్నారట అక్కడ? ఏమండి లిస్ట్ అవుట్ కొంత లిస్ట్ అవుట్ ఉంటుంది అక్కడ, గమనించాలి. మీకు అర్థమైందండి? గమనించాలి. మంచి పోస్ట్ కొట్టిందండి. ఎవరో మరిది గారు మంచి పోస్ట్ కొట్టింది. ఎందుకు కొట్టిందండి? ఎందుకు కొట్టింది? ఎంత చక్కగా పెంచిందంటే ఎవరిని? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు కూడా ఎవరికి లోపల ఉండడానికి ఉండడానికి ఉంది బైబిల్లో? తల్లి తండ్రికి లోబడి ఉన్నాడా? ఉన్నాడా లేదా? చూడండి చూడండి ఒకసారి చూడండి, ఉన్నాడా లేదా? ఎక్కడ ఉంది? యాభై ఒకటి వచ్చిన 2:51 లోకసువార్త. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి లోబడి ఉండెను. ఎవరికి? తల్లికి తండ్రికి లోబడి ఉండెను. ఈమె కూడా కాన్సన్ట్రేషన్ చేసింది ఎవరి మీద? కాన్సన్ట్రేషన్ చేసిందా? ఈ సంగతులు తన ఆయన తల్లి అని చూసారా? తండ్రి కాదు. చూడండి బాగా గమనించాలి, మనకు డిఫరెన్స్ గమనించాలి. ఇక్కడ ఏంటి? తండ్రి గమనించలేదు ఇది. ఈ విషయం తండ్రి అబ్జర్వేషన్ చేయలేదు. ఎవరు అబ్జర్వేషన్ చేశారు? తల్లి అబ్జర్వేషన్ చేసింది. దేవుడి చిత్తంలో చాలామంది ఉన్నారండి. దేవుడి చిత్తంలో మన సంఘంలో చాలామంది దేవుడి చిత్తంలో ఉన్నారు. ఏమండి దేవుడి చిత్తం ఏంటో గ్రహించే తత్వము మనందరికీ ఉండాలి. నాకు ఉండాలి, తండ్రిగా కొందరు తండ్రి అయితే తండ్రిగా నీకు ఉండాలి, తల్లి అయితే తల్లిగా. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుడి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకునడి అని ఉందా బైబిల్లో? ఉందా లేదా? చిత్తం తెలుసుకోలేవద్దా? దేవుడి చిత్తం ఏంటి నీ కుటుంబం పట్ల? దేవుడి చిత్తం ఏంటో అని కుటుంబ సభ్యురాలు తల్లి కీలకమైన పాత్ర పోషిస్తుంది కనుక ఆమె తెలుసుకొని ఉండాలి. మరియు గారు కీలకమైన పోస్టు పొందారు, కీలకమైన రోల్ ప్లే చేశారు తన జీవితంలో. అందుకే ఈ ప్రపంచంలో బెస్ట్ తల్లి ఎవరు బాబు అంటే కన్యమరియ. ఈ పేచు నిలవడం కన్యమరియ అంటే అర్థమేంటి? ఏమండి కనతత కన్యక కాదు కదా ఆయన? ఆయన ఏ పేరుకి వచ్చింది? వర్జీన్ మేరీ. అవునా? కన్యమెరియ అని పేరు వచ్చింది. ఆమె ధన్యరాలు అని పేరు వచ్చింది. చాలా మంది ఫిలాసఫర్స్ ఏమండి అసలు ఆమె కోసం చెప్పాలంటే మేము అసలు చెప్పలేము. ఏమండి ఆమె ముఖం చూస్తే ఎప్పుడు చూసినా ముసుకొస్తూనే ఉండేది. అంటే ఆ ఫొటోస్ వాళ్ళు చిత్రీకరించినప్పుడు ఏమని చెప్పనిచ్చారంటే ఈమె ముఖము కానీ ఆమె ఫొటోస్ కానీ ఎవరైనా ఊహించి గీసినప్పటికీ కూడా ఎలా గీస్తారా ఆమె డిజైనింగ్ ఎలా ఉంటుంది చెప్పాలి. మరీ గారు బొమ్మ గీయమని అనుకో, ఊహించి గీయమని అనుకో, ఎలా గీస్తారు చెప్పాలి? ఖచ్చితంగా ఒక దీనిలాగా గీస్తారు లేదా? గమనించాలి, ఒక దీనిలాగా గీస్తారు. తర్వాత ఖచ్చితంగా ముసుకుంటుంది. ఏముంటుంది? ఏమండి నిజంగా ముస్లిం సహోదరులు అంటారు చాలామంది. ఏమండి మరీని చూసి నేర్చుకోవాలి ఆడవాళ్ళందరూ. కొంచెం వాళ్ళ సేఫ్ ఉంటుంది. ఏమండి ఖురాన్లో ఒక బుక్ పెట్టారు, ఏ స్త్రీకి కూడా గౌరవం వాళ్ళు ఇవ్వలేదు. ఏమండి వాళ్ళ గ్రంథంలో ఒక పుస్తకాన్ని పెట్టుకున్నారు, ఏ పుస్తకం అది? ద బుక్ ఆఫ్ మరియం అని. గమనించాలంటే మరికి ఎంత పేరు ఉంది? ఎంత పేరు ఉంది? చాలా పేరు ఉంది. ఎందుకంటే అంత దీనురాలు ఆమె, అంత దీనురాలు. యేసుక్రీస్తు కాదన్నా వద్దన్నా
పదే పదే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేస్తుందంటే ఏ భయము లేదు. ఎవరు చంపేస్తారేమో, సిలువ వేస్తారు, నా కొడుకు సిలువ వేస్తారు, వెంటనే నన్ను కూడా ఎక్కిస్తారు సిలువ. అంతే కదా, అందుకే కదా శిష్యులు పారిపోయారు. ఎందుకు భయపడి శిష్యులు అందరూ? ఓ మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయంతో పారిపోయారు అందరూ కూడా. అక్కడ భయం లేని వాళ్ళకి ఎవరికి తెస్త చచ్చంలే అనుకున్న వాళ్ళు ఎవరున్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? ఐదుగురు ఉన్నారు. ఎవరెవరు? యోహాన్ గారు, నా గురువు గారు, నా గురు యోహాన్ గారు. ఏమను ఏమనుకుంటారు తెలుసా? నా గురువు గారు చచ్చిపోతే నేను కూడా శిష్యుడిగా చచ్చిపోతాను అనుకుని ఉంటారు. తల్లిగారు ఏమనుకుంటారు? నా కొడుకు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను ఆయనతో పాటు అనుకుని ఉంటుంది. ఎవరు? మరి గారు. ఇంకా పిన్ని గారు ఏమండి, ఈయన నాకు కూడా కొడుకే, ఆయన కూడా చచ్చిపోతాను అనుకుంది. మగ్ధలేను మరి, ఆయన కూడా అలాగే అనుకుంది. అందుకే సిలువు మరణం అయిపోయిన తర్వాత, చనిపోయిన తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరు కనబడాడు? దేవుడు. మగ్ధలేని మరియా దగ్గరికి వచ్చేస్తున్నాడు. చూస్తారా ఎవరు కనబడాడు? ఆదనీది ఎవరికి ఇచ్చారు? పునరుద్ధాన బలం ఎవరు పొందారు? పునరుద్ధాన బలం ఫస్ట్ ఎవరు పొందారు? ఎందుకు ఎందుకు? వారందరూ కూడా దేవుడి చిత్తాన్ని ఎరిగారండి. వాళ్ళందరూ కూడా దేవుడి చిత్తాన్ని ఎరిగారు. మనం కూడా మన జీవితంలో దేవుడి చిత్తాన్ని ఎరగాలి. అదే క్రిస్మస్ సందేశం. నిజంగా దేవుడి చిత్తాన్ని ఎరగాలి. యేసుక్రీస్తుని భూమి మీద పంపించడం అనేది దేవుడి చిత్తము. పౌలు అంటాడు 10వ అధ్యాయం ఎవరి పత్రిక 5వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 5వ వచనం ఎవరి పత్రిక ముగించుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణియు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరాన్ని అమర్చిచ్చు అంటాడు. నా తల్లి గర్భంలో నా శరీరాన్ని అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గంధపు చుట్టాలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చడానికి. చూసారండి, గ్రంథంలో రాయబడింది. ఒక యేసుక్రీస్తు కోసం రాయబడిందా, మన అందరి కోసం రాయబడిందా? నా కోసం రాయబడింది, నీ కోసం రాయబడింది, నీ భర్త కోసం రాయబడింది, నీ పిల్లల కోసం రాయబడింది, నీ కూతురు కోసం రాయబడింది, నీ కొడుకు కోసం రాయబడింది, మన అందరూ సంఘములో అందరి కోసం రాయబడింది. మరి ఆ చిత్తాన్ని మనం గ్రహించాలా వద్దా? ఆ చిత్తాన్ని గ్రహించాలా వద్దా? ఆ చిత్తాన్ని గ్రహించి ఆ చిత్త ప్రకారంగా మనం నడవాలా వద్దా? అది కూడా ఆజ్ఞనా? ఎస్, ఆయన అది కూడా ఆజ్ఞగా పెట్టాడు దేవుడు. ఆయన చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నది అని అందుకే బైబిల్లో రాయించాడు. గమనించాలి, మరి తెలుసుకుంది. పుట్టక ముందే దూత ద్వారా తెలుసుకుంది, జ్ఞానం రాగానే జ్ఞానం ద్వారా తెలుసుకుంది. ఆయన చిన్నప్పుడే బోధ చేస్తున్నప్పుడు, ఆ బోధ చేస్తున్నప్పుడు ఆ మనసులో ఉంచుకొని తెలుసుకుంది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుసుకుంది పరిశుద్ధాత్మ ప్రేరణతో. యేసును కోరుకుని సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తెలుసుకుంది. చివరికి మేడగదిలో ప్రార్థన చేయడానికి ఒక మెంబర్గా ఆమె కూడా స్వీకరించబడింది. గమనించాలి, ఎంత మంచి పోస్ట్ ఇచ్చారండి ఆమె తల్లికి. మంచి పాయింట్లు బైబిల్లో కనబడుతుంటాయి. కనుక ఒక మర్యలాగా మారాలి నువ్వు ఈరోజు. ఎలా మారాలి? ఒక మర్యలాగా మారాలి. ధన్యురాలు అవ్వాలి, జనాలతో ధన్యురాలుగా అనిపించుకోవాలి. నీ ముఖం చూడగానే అనాలి, ధన్యురాలు ఇవి, ధన్యురాలు అని. అలా అనగలగాలంటే నువ్వు దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. అవునా? దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. 12వ అధ్యాయం ఉంటుంది రోమీ పత్రిక 12వ అధ్యాయం. దేవుడి చిత్తం ఏదో పరీక్షించండి, అక్కడ ఉంటుందా? అవునా? చదువుకుంటా ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం. 12వ అధ్యాయం రోమీ లేఖన పత్రిక 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుడికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడని దేవుడి వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోక మర్యాద మనకి ఎప్పుడు ఏముంటది? మన బతుకుల్లో లోక మర్యాద ఉంటుంది. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును ఉత్తమము అనుకూలము సంపూర్ణము.
మూడు విషయాలు, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుడు చిత్తమేదో పరీక్షించు. నీ పట్ల దేవుడి చిత్తం ఏంటి, నీ భర్త పట్ల దేవుడి చిత్తం ఏంటి, నీ పిల్లల పట్ల దేవుడి చిత్తం ఏంటి, నీ కుటుంబం పట్ల దేవుడి చిత్తం ఏంటి, సంఘం పట్ల దేవుడి చిత్తం ఏంటి, నీ పనులను బట్టి దేవుడి చిత్తం ఏంటి పరీక్షించు, గమనించు, అర్థం చేసుకో దేవుడి మైండ్ని. అలా అలా అర్థం చేసుకుంది కనుక ధన్యురాలు అయిందండి. మరియ గారు, నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు కూడా ధన్యురాలివి. దేవుడి చిన్న వాక్యం ఇంతటితో దీవించు మన హృదయాల్లో ఉంచుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను.